హాయ్ అండి. ఈసారి ఎలిమినేషన్ అంతా ఫ్యామిలీ ఎపిసోడ్లో మనం మునిగిపోయాము. అంతా కొద్దిగా ఎమోషన్ సెంటిమెంట్ సో అంతా మనం కూడా కొంత ఈ నామినేషన్లు మన అవతల వాళ్ళని మనం తిడటం లేకపోతే కామెంట్ చేయటం లేకపోతే పేరాలు అవతల వ్యక్తిని తప్పు అని చెప్పేసి కౌంటర్లు ఇవ్వటం మన కౌంటర్లకి ఎన్కౌంటర్లు ఇవ్వటం ట్రోలింగ్ చేయటం లేకపోతే ఏదైనా మాట పట్టుకొని దాన్ని వీడియో సర్క్యులేట్ చేయటం ఇంత బిజీగా ఉన్న మనకి కొంత రిలీఫ్ అన్నమాట. కొద్దిగా ఆటను పక్కన పెట్టి వాళ్ళ హౌస్మేట్స్ కన్నా కూడా కంటెస్టెంట్స్ కన్నా కూడా మనుషులుగా చూస్తూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేసే ఆనందం ఏదైతే ఉందో దగ్గరికి అయినప్పుడు వాళ్ళు చూపించే ప్రతి ఎమోషన్ కూడా మనకి చాలా మనసుకి హత్తుకుంటుంది అన్నమాట. మరి అయినా కూడా తప్పదు, మరి ఈ వీకెండ్ కన్ఫర్మ్గా ఎలిమినేషన్ అయితే ఉండి తీరాల్సిందే. ఉంటుందా ఉండదా అది తర్వాత సంగతి. ఒకవేళ ఉంటే మరి సెల్ఫ్ నామినేట్ అయిన ఎవరి పేరైతే ఈ వారం బాగా పేరు మోగింది, ఆయన ఎవరే ఎలిమినేట్ అవుతున్నాడు, ఎవరికి ఓట్లు పడతలేదు, ఎవరు చాలా తప్పు చేశాడు, రిస్క్ చేశాడు, అలానే ఎవరు లాస్ట్ కొన్ని వారాల నుంచి తన ఆట తగ్గుతుంది, ఆట మీద కాకుండా వ్యక్తుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, తన ఆట ఆడకుండా వేరే వాళ్ళు ఆట ఆడుతున్నాడు, ఇట్లాగా లోపల ఉన్న హోస్టు మొత్తం అందరూ కూడా ఆ లోపల హౌస్మేట్స్ ఆ హోస్టు బయట ఆడియన్స్ అందరూ చెప్తున్న ఒకే ఒక మాట అది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రిస్క్లో అది శివాజీ గారు కూడా నామినేషన్లో ఉండకూడదు. ఒక పల్లవి ప్రశాంత్ లేడు, మరి స్పై టీంలో ఉన్న పల్లవి ప్రశాంత్ ఓట్లు గట్టిగానే పడ్డాయా? మరి రైతు బిడ్డకి నా జెండా రైతు బిడ్డ కోసం నేను లోపలికి వచ్చాను, రైతు బండగా సారీ రైతు బిడ్డకే నా సపోర్టు అని లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచే పాట బిడ్డ సో ఏకధాటిగా ఓపెన్గానే చెప్పాడు. మరి అలాంటి పాట బిడ్డ కూడా మనకి నామినేషన్లో ఉన్నాడు. మరి అలాంటప్పుడు ప్రశాంత్ ఓట్లు అన్నీ కూడా మరి అటుపక్క శివాజీకి పడాలి, ఎవరి గారికి పడాలి, ఇటు బోలేకి పడాలి, ముగ్గురికి పంచాలి. మరి ఇంత అందుకనే కొంత అందరూ కూడా ఎవరు డేంజర్లో ఉన్నాడు, ఎవరు ఎలిమినేట్ అవుతాడేమో అన్న ఒక ఇదైతే సర్క్యులేట్ అవుతుంది. కానీ నామినే ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ అయిన స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా ఆ సినారియో ఉన్న మారిందా అంటే బయట ఆడియన్కి అయితే అనవసరంగా ఆట పాడు చేసుకుంటున్నాడు సో ఎవరు మళ్ళీ కంబ్యాక్ రావాలి అని ఒక పాజిటివ్ సింపతి కూడా ఉంది. నో డౌట్ ఎవరు బాగా ఆడతలేదు అని ఒప్పుకుంటూనే కానీ ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరు ఆ ట్రాప్లో నుంచి బయటపడాలో లేకపోతే ఏదో రతికాతో వద్దు, రతిక ఉండటం మూలంగానే ఎవరు ఆట తగ్గుతుంది సో కంపల్సరీగా ఎవరు ఆటలోకి రావాలంటే అవకాశం ఇవ్వాల్సిందే అని గట్టి క్యాంపెయిన్ జరిగింది. ఎవరికి ఓట్లు వేయండి అని క్యాంపెయిన్ జరిగింది. కానీ అది క్లియర్గా పల్లవి ప్రశాంత్ ఓట్లు అనేవి అనామినస్గా ఒక వ్యక్తికే ఎవరికి పడతాయా లేదా అన్నది మాత్రం చాలా చాలా కష్టం. అది కంపల్సరీగా స్ప్లిట్ అవుతాయి. మరి ఫ్యామిలీ ఎపిసోడ్ అయిన తర్వాత ఎవరికి కొంత పాజిటివ్ సినారియో వచ్చింది, ముఖ్యంగా గౌతమ్ వాళ్ళ మదర్ లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచి అమ్మలేని లోటుని తను ఎక్స్ప్రెస్ చేసిన బాధ, ఆ తర్వాత శోభ వాళ్ళ మదర్ వెళ్ళినప్పుడు అమ్మ ఫోటో ఇవ్వటం కానీ లాస్ట్ వాళ్ళ అన్న రావటం కానీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ సజెషన్స్ కానీ వాళ్ళ మధ్య బాండింగ్ కానీ అమ్మలేని లోటు ముఖ్యంగా వాళ్ళ అమ్మ గురించి తను పడ్డ బాధ కానీ ఆ ఎమోషన్ ఏవైతే ఉందో అది చాలా కొంత పాజిటివ్గానే ఉంది, చాలా జనాల్లోకి అయితే వెళ్ళింది. మరి అది ఏదన్నా మళ్ళీ తనను పుంజుకోవడానికైతే గట్టి అవకాశమే ఉంటుంది. ఇన్ కేసు గనక ఒకవేళ ఎవరు సేఫ్ అయితే మరి బోలే రతికాలలో ఎవరు, మనం ఏదో మనం ఎపిసోడ్లో బాగుందిలే జనాలు బాగానే ఓట్లేసుంటారులే అని చెప్పేసి మనం ఎవరిని పక్కన పెడుతున్నాం కానీ అంత ఈజీ అయితే కాదు. ఎవరు కూడా చాలా వాళ్ళిద్దరి కన్నా ఎవరే డేంజర్లో ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళకి కొంత ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది, కొన్ని టీమ్స్ కూడా కొన్ని గట్టిగానే యాక్టివ్ అయినాయి వాళ్ళకి. మరి ఇక్కడ ఎవరి మీద కొంత నెగిటివ్ ఉండటం, ఆ కొంత ఉన్న నెగిటివ్ని కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసి బయట దాన్ని గట్టిగానే రుద్రాన్ని ట్రై చేయటం, సో దానివల్ల ఊట తగ్గుతాయేమనే భయం. కానీ ఏదన్నా అవకాశం మళ్ళీ పుంజుకుంటే కనుక ఈసారి మరి రతిక బోలే, మరి రతికాకి ఇంకొకసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీగా తను ఒక వారం చూడమని లాస్ట్ వీక్ తేజాతో ఉన్నప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట ఒక్క వన్ వీక్ అని. మరి ఆ వన్ వీక్ తను ఉంచారు, మళ్ళీ ఈ వారం మరి ఏంటి పరిస్థితి, ఇంకో అవకాశం ఇస్తారా? బోలేతో పోల్చుకుంటే రతికాకి తక్కువ ఓట్లు పడతాయా? మరి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది? బోలేకి ఆటపరంగా అయితే నో డౌట్ కొంత నెగిటివ్ ఉన్నది, కానీ బోలే పాటలు మాత్రం జనాల్లోకి వెళ్ళిపోయినాయి. సో బోలే అబ్బా ఏం పాడుతున్నాడు రా బోలే, అప్పటికప్పుడు స్క్రిప్ట్ భలే తయారు చేస్తున్నాడు బోలే, బోలేలో చాలా టాలెంట్ ఉంది అది మాత్రం జనాల్లోకి చాలా మందికి వెళ్ళింది. బోలే ఆఫ్లైన్ డైరెక్టర్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ చాలా మందికి తెలియదు కూడా. ఇప్పుడు బోలే గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈరోజు తెలుగు అంటే బోలే వయసు ఇంతకాలం సినీ ఫీల్డ్లో ఉండి ఏం సాధించాడు,
మేబీ చాలా రకాల పాత్రలు చేసి ఉండొచ్చు ఆయన, మ్యూజిక్ డైరెక్టర్ గాను లేకపోతే సింగర్ గాను లేకపోతే కొరియోగ్రఫర్ ఏదైనా సరే డైరెక్టర్గా, కానీ అవన్నీ చాలా తక్కువ మందికి అంటే అందరు ఆడియన్స్కి ఏదో తెలియదు, నో డౌట్ తన చుట్టూ ఉన్న ఒక వర్గానికో కొంతమందికి తెలుసు. కానీ ఈరోజు బోలేకి మాత్రం నిజంగా చెప్పాలంటే ఒక సినిమా అవకాశాలు ఎక్కువ పెరగటమే కాదు, తెలుగు ప్రజలైతే చాలా వరకు ఆయన పాటకైతే సలాం కొట్టేశారు, నో డౌట్ ఫిదా అయిపోయారు. కానీ ఆయన ఆట తీరు మీద కొంత ఇబ్బంది ఉంది, బయట ఆటను చూసి లోపలికి వెళ్ళి కొంతమందితోనే ఆయన కొంతగా మంచిగా ఉంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించటం, ఇలాంటివన్నీ కొంత ఆటలో ఆటపరంగా చూసుకుంటే కొంత అభిప్రాయాలు ఉన్నాయి. పాటపరంగా చూసుకుంటే మాత్రం ఎలాంటి భేదాభిప్రాయం ఎలాంటి ఇబ్బంది అభ్యంతరం లేదు. కాబట్టి ఓట్లు మరి మళ్ళీ కానీ తనతో పోల్చుకుంటే రతికాకి ఏంటి పరిస్థితి, రతిక అసలు ఏమాడుతుందని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఇండివిజువల్ గేమ్ చూపించట్లేదు, ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, సో ఏదో కావాలని గ్రూప్తో ఫామ్ అయ్యి వాళ్ళతో ఉండి ముందుకు సర్వైవల్ అవ్వాలను, మిగతా వాళ్ళ మీద కంప్లీట్గా ఆపోజిట్గా ఉండటం, ఇట్లాగే కొంత అంటే రతిక ఒక అంటే తన ఇండివిజువల్ గేమ్ ఆడితే వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు, తన ముందు వీళ్ళతో ఇష్యూస్ క్లోజ్ చేసుకోవాలనుకుందో అది కూడా కొంత నెగిటివ్గానే ప్రొట్రాక్ట్ అయ్యింది అది, అలానే అది రెండు విధాలు చెడిందేమో అని. అంటే స్పై టీంలో ఉంటే కొంత పాజిటివ్ రావాలి, కానీ అవతల వాళ్ళు ఆటోమేటిక్ ఏం చేస్తారు, బయట కావాలనే ఈ అమ్మాయి బయట అంతా చూసేసి ఒక టీం వైపుకి వెళ్ళిందని బయట అవతల వాళ్ళు గట్టిగానే ఇచ్చేస్తారు, కానీ స్పై టీం వాళ్ళు కూడా గట్టిగా యాక్సెప్ట్ చేయట్ల, కారణం ఏంటంటే తన వల్ల ఆట పోతుందని. అంటే తను ఎంచుకున్న మార్గము కొంత ఆల్రెడీ కొంత నెగిటివిటీ ఉండటము, అదే కొంత ఇంకా నెగిటివ్ పెరగటం వల్ల మరి అవకాశం. కానీ బోలేతో కంపేర్ చేసుకుంటే రతికకి ఇంకో అవకాశం ఇవ్వచ్చు అనే ఒక వర్గం కూడా గట్టిగానే ఉంది, నో డౌట్ అందులో. సో ఈ బయట ఆడియన్స్ కానీ పిఆర్ టీమ్స్ కానీ టీమ్స్ అన్ని చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వీక్గా స్ట్రాంగ్గా ఉన్నాడు బోలే, స్ట్రాంగ్గా ఉన్నాడు బోలే అని చెప్పేసి ఒక తెలియని ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేసి తన ఓట్లు తగ్గించి కొంత వెళ్ళే ముందుకు వెళ్ళడానికి కూడా గట్టిగా టీం తయారు చేస్తారు. అదేవిధంగా ఇటుపక్క రతిక వీక్లో ఉంది, వీక్గా ఉంది, ఓట్లేయండి ఓట్లేయండి అనే ఒక స్ట్రాటజీ కూడా ఫాలో అవ్వచ్చు. సేమ్ యావర్ను కూడా అంతే, యావర్ వీక్లా ఉన్నాడు వీక్గా ఉన్నాడు, మీరు ఓట్లేకపోతే ఎలిమినేట్ అవుతారనే ఒక ఆర్టిఫిషియల్ ఒక పోటింగ్ చూపిస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే ఓటింగ్ పెరుగుతుంది, కాబట్టి అది వాళ్ళు ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి గట్టిగా ట్రై చేస్తారు. ఇప్పుడు టీమ్స్ అన్ని డువార్డై సమస్య, ఎట్లయినా సరే ఈ వారం సేవ్ చేయాలి అంతే. ఇప్పుడు జరుగుతుంది ఒక ఆట కూడా వీళ్ళ ముగ్గురు మధ్య, మనం ఈ ముగ్గురు గురించి మాట్లాడుకోవటం గౌతమ్ గురించి మాట్లాడుకోవటంలా, అది కూడా ఉల్టా పుల్టా ఏదైనా కావచ్చు, మన ఆలోచన అంతసేపటికి ముగ్గురు మీదే ఉంటుంది. సో ఈ ముగ్గురులో ఎవరినో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి ఇంకొకరికి ఓట్లు వేయాలి. అసలు ఈ ఆటలో ఇంకొకళ్ళ గౌతమ్ లాంటి వాళ్ళు ఇలాంటివి జరగచ్చు. ఇప్పటికిప్పుడు గౌతమ్ బయటకు వస్తాడని అంత నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా అలర్ట్గా ఉన్నారని చెప్తున్నాను. సో ఏదేమైనా బోలే రతిక శివ ఇది, ఒకవేళ బోలే గనక ఇన్కేస్ ఏవైతే లాస్ట్లో రతిక అని యావర్ని పెట్టాలి, లేదు యావర్ కనుక ఇదైతే ఇక బోలే అలానే రతిక ఉంటారు. సో ఇద్దరికి డ్యూయల్ డై సమస్య, ఇద్దరికి నో డౌట్. ఇద్దరి మీద ఆడియన్స్కి అంటే కొద్దో గొప్ప పాటపరంగా చూసుకుంటే కొద్దిగా బోలే మీద ఇది ఉన్నా, ఆటపరంగా చూసుకున్నా కొంత నెగిటివ్ ఉన్నారు. రతిక మీద కొంత కాన్ఫిడెన్స్ ఉన్నా, కంటెంట్ క్రియేట్ చేస్తుంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి అవకాశం ఇవ్వాలి మనసులో ఉన్నా, ఈ అమ్మాయికి ఇంకొకసారి ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా ప్రూవ్ చేసుకోవటం లేదేంటి అని, తను ఇంకా సరిగా ఆటలో లైన్లోకి రాలేదేంటి అని ఒక ఇదైతే ఉంది. ఒక అవకాశం వచ్చింది కదా, అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవటం లేదని ఉంది. అట్లానే యావర్ దగ్గరికి వచ్చేసరికి ఏమో రెండు ఉన్నాయి, యావర్ తన ఆట పాడు చేసుకుంటున్నాడు అని, కానీ యావర్ ఆట పాడవడానికి రతిక అనే కారణం అని మెజారిటీ పీపుల్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల యావర్కు పాజిటివ్ సింపతి, ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ వల్ల కూడా వచ్చిన ఒక పాజిటివ్ సింపతి. కాబట్టి ఏదే చూసుకున్నా కొంత యావర్ సేఫ్లో కనపడుతున్నాడు ప్రజెంట్, కానీ అలా ఓట్ లేకుండా మాత్రం ఉండమాకండి. ఇక బోలే రతికాలో ఆడియన్స్ ఎవరిపై మొగ్గు చూపిస్తారు, మీరేమనుకుంటున్నారు, మీరెవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, దయచేసి ఎవరో వెళ్ళాలని చెప్పేసి వీక్గా ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్లు వేయమాకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓట్లు వేయండి, ఎందుకంటే మీరు ఏ కంటెస్టెంట్ ద్వారా లక్ష్యంగా పెట్టుకొని వీక్ కంటెస్టెంట్స్కి వేస్తారో అది మిస్ఫైర్ అయిపోయి ఇంకెవరికో దెబ్బ తగులుతుంది. కాబట్టి ఇక నుండి మనం ఈ ఆట ఆడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎవరు హౌస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటేయండి అంతే. సో మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.